హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. సో ఇది చపాతీలా కనిపించే చపాతీలు అన్నమాట, అలా కూడా చెప్పచ్చు. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా సింపుల్గా, ఓన్లీ గోధుమ పిండి ఉంటే చాలు, మనకి చాలా స్మూత్గా రెడీ అయిపోతాయి చపాతీలు అనేవి. అండ్ ఎక్కువసేపు కూడా మనకి చాలా మెత్తగా ఉంటాయండి. అండ్ పిల్లల బాక్సుల్లో కూడా మనం పెట్టచ్చు, ఎందుకంటే ఎక్కువసేపు చాలా మెత్తగా ఉంటాయి కదా. అండ్ ఓన్లీ గోధుమ పిండి, సాల్ట్, వాటర్ ఉంటే చాలండి, మనకి రెడీ అయిపోతుంది. అండ్ మంచి ఏదైనా పక్కన కర్రీ ఉంటే మాత్రం చాలా టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుంది అనమాట. సో ఇవి ఎలా చేయాలో చూసేద్దామా మరి. దీనికోసం అయితే ఒక బౌల్లో జస్ట్ ఒక కప్పు గోధుమ పిండికి ఒక పలచగా వేసుకుంటే ఒక 4-5 వస్తాయండి. సో నేను చూపించినట్లుగా అయితే ఒక 4 వస్తాయన్నమాట. సో దాంట్లో సరిపడేంత సాల్ట్ వేసుకొని వాటర్ నెమ్మది నెమ్మదిగా కలుపుకోండి. ఒకేసారి వేస్తే ఉండలు కట్టుతుంది, సరిగ్గా కలవదన్నమాట. సో ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా కలుపుతూ మనకి దోశ బ్యాటర్ వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఒకసారి. సో ప్లెయిన్ అన్నమాట, ఇందులో నేనేం కలపలేదు. సో తర్వాత పాన్ పెట్టుకొని దానికి ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, లేకపోతే మనం దోశ బ్యాటర్లా కదా కలుపుకున్నాము, పాన్కి అంటిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ముందు కొంచెం ఆయిల్తో గ్రీజ్ చేసుకోవాలి. తర్వాత ఒక గరిటె వేసుకోవాలి, గరిటెతో జస్ట్ అలా ప్యూర్ చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి షేప్ కోసం అన్నమాట. సో అది లో ఫ్లేమ్ కాకుండా, మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టి మీరు కాల్చుకోండి. అండ్ జస్ట్ మనకి కనిపిస్తుందండి కొంచెం వేగాక, అటు జస్ట్ టర్న్ చేసుకోవాలి, అటు తిప్పి ఇలా ఫ్లిప్ చేస్తూ మనం జస్ట్ చూడండి అలాగా ఒత్తుతూ ఉంటే, అంటే మనం ఆటల పళ్ళు కానీ అలాంటివి అయినా యూజ్ చేసి కార్నర్లో అలా కొంచెం దాని మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా జస్ట్ ఇలా ఒత్తుతూ ఉంటే మనకి బాగా పొంగుతుందండి. అండ్ కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా పొంగుతుంది అనమాట, మనకి చపాతీలు పొంగినట్టే పొంగుతుంది. అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. సో ఇలాంటివి మనం జస్ట్ అది ఏం చేయాలి అంటే ఒక కొంచెం సేపు పోయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉండి మనం జస్ట్ అలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా పొంగుతుంది. అండ్ మనకి పర్ఫెక్ట్ చపాతీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ జారుడు పిండితోనే రెడీ అయిపోతుంది. మనకి చపాతీలు ఇలా కలుపుకొని మనం దాన్ని చేసుకొని దాని మీద కాల్చుకొని అవసరం లేదు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట, ఒక డిఫరెంట్ రెసిపీలాగా ఉంటుంది. అండ్ ఇదైతే పిల్లలకి మనకి పెట్టడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది కానీ ఈజీగా తినేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే మాత్రం లైక్ కూడా మర్చిపోద్దు. అండ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.